ఇండస్ట్రీలో క్వైట్ కిట్టింగ్ అనే పదం విన్నాం కదా. క్వైట్ కిట్టింగ్ అంటే సైలెంట్గా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవడం, చూసి చూసి బోర్ కొట్టి చేసి విసుగెత్తిపోయి వదిలేసేసి వెళ్ళిపోయారు. కరోనా తర్వాత విరక్తి చెంది అనేక మంది వెళ్ళిపోయారు, అప్పుడు క్వైట్ క్విట్టింగ్ అన్నారు. సరే, ఈ మధ్యన మళ్ళీ క్రైసిస్ వల్ల ఉద్యోగాల కోసం తిప్పలబడుతున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ అప్పుడు ఉద్యోగం అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాలిబన్ల రాజ్యంలో అదే పరిస్థితి నడుస్తుంది. ఒకప్పుడు కొండ కోణంలో ఉంటూ వాళ్ళని బెదిరించి, వీళ్ళని బెదిరించి, వాళ్ళకి ధమ్కిలిచ్చి, వీళ్ళకి ధమ్కిలిచ్చి, కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా వాడిని అట్టకొట్టాము, ఇట్ట చంపామని సంతోషపడినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో రోజు ఫైళ్ళకి సంతకాలు పెట్టడం, పోలీసింగ్ చేయటం, లేకపోతే కనుక క్రమశిక్షణలో ఉంచాలని చూడటం, ఇట్లాంటివన్నీ చేయడం, ఇంకోటి అక్కడ సోఫాల్లో పడుకోవడం, అలా ఏసీల్లో తిరుగుతూ ఉండడం, హాల్స్లో తిరుగుతూ ఉండడం, ప్రజలు వచ్చి విజ్ఞాపనలు చేయడం, ఆ విజ్ఞాపనల్ని పరిష్కరించాలని వాళ్ళ కీలక ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు అది ఎట్లా చేయాలో చేతకాకపోవడం, వీటన్నిటి మధ్యన విరక్తి చెందేసి అనేక మంది తాలిబన్లు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఒకటి, జీతము సక్రమంగా ఉండదు, ప్లస్ సరైనటువంటి సదుపాయము ఉండదు. అయినా కూడా వీళ్ళకి మాత్రం సపరేట్ సదుపాయం కల్పించారు, వీళ్ళకి జీతాల పరంగా వీళ్ళకైతే బాగానే ఇస్తున్నారు. కానీ ఎందుకంటే $1 బిలియన్ వస్తున్నాయి వాళ్ళకి, ఈ కొన్ని సహజ వనరులు ఇతర దేశాలు కొనుక్కోవడం వల్ల, ప్లస్ డ్రగ్స్ అమ్ముకోవడం, కాబట్టి వీళ్ళ వరకు సుఖంగా బతకచ్చు. కానీ ఇది సుఖం అనిపించట్లేదు వాళ్ళకి. అడవుల్లో తిరుగుతూ ఆళ్ళ నీళ్ళని ధమ్కీలు ఇచ్చి అమ్మాయిలను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకి బయట ఇట్లాగా వాళ్ళకే బాధ్యతగా ప్రవర్తించాలంటే కుదరక చాలామంది తాలిబన్లో ప్రభుత్వంలో ఉద్యోగం మానేసి మళ్ళీ అడవులు బాటపడుతున్నారట.